సమీపం రామప్ప గొల్లల గుడిలోని శిల్పాలను దుండగులు ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో గల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పరిధిలోని ఉప ఆలయమైన గొల్లాల గుడి గుప్త నిధుల కోసం గుర్తు తెలియని దుండగులు చేతిలో ధ్వంసమైంది. పురావస్తు శాఖ సిబ్బంది గొల్లాల గుడి దేవాలయం శుభ్రం చేయడానికి చూడగా దేవాలయం పైకప్పు తీసి కింద పడేసి నిచ్చెన ద్వారా దుండగులు లోపలికి దూరినట్లు కూడా గుర్తించారు. దేవాలయం లోపల శివలింగంతో పాటు శిల్పాలను కూడా దుండగులు పడగొట్టారు. గుర్తు తెలియని దుండగులు దేవాలయం లోపల పుష్ప పువ్వు ఆకారంలో ఉన్న శిల్పాన్ని పగలకొట్టి పక్కకు పడేశారు. దాని కింద గుప్త నిధులు ఉన్నాయని అనుమానంతో పగలకొట్టినట్లు కూడా తెలుస్తుంది.